రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిటి రోడ్ నెల్లూరు యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ శశిభరత్ కుమార్ రెడ్డి, పల్మనాలజిస్ట్ ఇన్ కిమ్స్ బొల్లేని నెల్లూరు. ఈరోజు వరల్డ్ నిమోనియా డే సందర్భంగా నిమోనియా గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, న్యూమోనియా అంటే ఏమిటి? న్యూమోనియా అంటే తెలుగులో నిమ్ము, వాడుక భాషలో నిమ్ము అని అంటారు. ఈ న్యూమోనియా ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు తెలిసి రెండు లంగ్స్ ఉంటాయి. లంగ్స్లో చివర్లో ఎయిర్ సాక్స్ ఆర్ అల్వియోలై అని ఉంటుంది. ఆ ఎయిర్ సాక్స్లో ఎప్పుడైతే ఈ నీరు చేరుతుందో, నిమ్ము చేరుతుందో, దానికి కారణం ఇన్ఫెక్షన్, అది చేరినప్పుడు దాన్నే ఈ న్యూమోనియా అని అంటారు. ఇది ఎవరిలో వస్తుంది, వచ్చినప్పుడు కలిగే లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు, న్యూమోనియా ఎవరిలో వస్తుంది, ఎలా వస్తుంది? ప్రధానంగా న్యూమోనియా ఎవరిలో వస్తుంది అంటే, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ వీక్గా ఉంటుందో, అంటే రోగ నిరోధక శక్తి ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు, కోఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఆల్రెడీ హార్ట్ పేషెంట్, దీర్ఘకాలికమైన జబ్బులు ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్, స్టెంట్ పడిన వాళ్ళకి, బైపాస్ అయిన వాళ్ళకి, దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు అంటే COPD, ఆస్తమా, ILD ఇలాంటి పేషెంట్స్కి, సిస్టిక్ ఫైబ్రోసిస్, బ్రాంకెక్టైజిస్ ఇలాంటి పేషెంట్స్కి, తర్వాత పొగ తాగే వాళ్లకు, మందు తాగే వాళ్ళకి. మందు తాగే వాళ్ళకి ఎందుకు న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుందంటే, ఎప్పుడైతే మందుకు అలవాటయ్యి మందుకి బానిసలు అవుతారో అప్పుడు ఇక్కడ వచ్చే రిఫ్లెక్సెస్ పనిచేయకుండా పోతాయి. దానివల్ల మనం తినే ఆహారం కానీ, మనం తాగే నీరు కానీ ఆ రిఫ్లెక్సెస్ కోల్పోవడం వల్ల కింది వరకు వెళ్ళి ఇన్ఫెక్షన్ కింది వరకు చేరే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఆల్కహాలిజం అంటే ఈ మందు తాగే వారిలో న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత HIV ఎయిడ్స్, ఎప్పుడైతే ఈ ఎయిడ్స్ వస్తుందో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి వీక్గా ఉంటుందో అప్పుడు నిమ్ము అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ న్యూమోనియా అనేది ఎలా వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే మాట్లాడేటప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఈ తుంపర్లు ఉంటాయి చూసారా, డ్రాప్లెట్, వీటి ద్వారా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్గా ఉంటుందో వాళ్ళలో ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ముక్కు గొంతు ఇన్ఫెక్షన్ కాస్త కిందకు జారి ఊపిరితిత్తుల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, దాన్నే న్యూమోనియా అంటారు. డాక్టర్ గారు, న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా జ్వరం అనేది హై గ్రేడ్ ఫీవర్లో రావచ్చు, అంటే చలితో కూడి చెమటలు పట్టచ్చు. తర్వాత ఆయాసం రావచ్చు. ఆయాసం ఎందుకు వస్తుందంటే ఎయిర్ సాక్స్లో ఉన్న గాలి బదులు ఇక్కడ చీము కానీ నీరు కానీ నిమ్ము కానీ చేరుకోవడం వల్ల ఆక్సిజనేషన్ అనేది సరిగా ఉండదు. ఎప్పుడైతే ఆక్సిజనేషన్ అనేది సరిగా ఉండదో అప్పుడు ఆయాసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే చిన్న పనికి కూడా ఆయాసం రావడం, మెట్లెక్కిన ఆయాసం రావడము, నడిస్తే ఆయాసం రావడము, అలా వచ్చినప్పుడు జ్వరం ఉండి ఆయాసం వచ్చినప్పుడు న్యూమోనియాని మనం డౌట్ ఉంది అన్నట్లుగా చూసుకోవచ్చు. తర్వాత దగ్గు, ఈ దగ్గు అనేది విపరీతంగా రావచ్చు. మొదట్లో పొడి దగ్గు రావచ్చు, తర్వాత కళ్ళతో రావచ్చు. కళ్ళు అనేది ఎలా ఉంటుందంటే పసుపచ్చలు రావచ్చు, తెలుపు రావచ్చు, నలుపు రావచ్చు, లేదంటే బ్లడ్ పడవచ్చు అంటే రక్తంతో కూడిన కళ్ళ కూడా పడవచ్చు. ఛాతీ నొప్పి రావచ్చు. ఛాతీ నొప్పి ఎందుకు వస్తుందంటే దాన్ని ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అంటారు. ఎప్పుడైతే ఈ ఎయిర్ సాక్స్లో ఉన్న ఇన్ఫెక్షన్, ప్లూరా అంటే ఊపిరితిత్తుల పక్కన ఉండే, ఊపిరితిత్తుల బయట ఉండే ఒక పొర, దాని వరకు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు ఛాతీ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాన్నే ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అంటారు. ఈ ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే దగ్గినప్పుడు దీర్ఘంగా గాలి తీసుకున్నప్పుడు ఆ నొప్పి పెరిగే ఛాన్స్ ఉంటుంది, దాన్నే ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అని అంటారు. తర్వాత ఎటిపికల్ న్యూమోనియాస్లో వాంతులు విరోచనాలతో ప్రజెంట్ అవ్వచ్చు. అంటే పేషెంట్ సపోజ్ ఏదైనా జాతరకు కానీ సంతకు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఫ్యూ డేస్కి ఈ సింప్టమ్స్ అన్నీ
దగ్గు, ఆయాసము, జ్వరము, ఛాతీ నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు వచ్చినప్పుడు న్యూమోనియా చేరింది, నిమ్ము చేరింది అని చెప్పి మనం డౌట్ పడవచ్చు. న్యూమోనియాకి గల కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ బై బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, పారాసైట్స్ అవ్వచ్చు, లేదంటే ట్యూబర్క్లోసిస్ టీబీ వల్ల కూడా న్యూమోనియా రావచ్చు. ఈ మధ్యకాలంలో మనం వైరస్ గురించి చాలా చూసాము, కోవిడ్, స్వైన్ ఫ్లూ. కోవిడ్ గత 2 ఏళ్ళుగా మనకు బాధించింది. స్వైన్ ఫ్లూ ప్రతి సంవత్సరం పీరియాడిక్ క్రాప్స్ లాగా రావచ్చు. సో ఈ ఏదైతే కారణం ఉంటుందో దానికి మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కారణం అంటే సస్పెక్ట్ ఆర్గానిజం కనుక్కోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, న్యూమోనియా ఎందుకు ప్రాణాంతకం? న్యూమోనియా అనేది ఎందుకు ప్రాణాంతకం అనేది తెలుసుకోవాలంటే ఇది రోగ నిరోధక శక్తి ఎవరిలో తక్కువగా ఉంటుందో వాళ్ళలో ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ యంగ్ పేషెంట్ ఓపీకి వచ్చి ఈ గల్ల, ఆయాసము, దగ్గు, జ్వరము ఉన్నప్పుడు ఎర్లీగా కనుక డయాగ్నోస్ చేయగలిగితే అది జస్ట్ ఓపీలోనే ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే డయాగ్నోసిస్ డిలే అవుతుందో మనకు అది ప్రాణాంతకమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ప్రాణాంతకం అవుతుందంటే ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త బ్లడ్ స్ప్రెడ్ అంటే రక్తంలోకి పాకి అక్కడి నుంచి ప్రధాన అవయవాలైనటువంటి లివర్, కిడ్నీ, బ్రెయిన్ బ్లడ్ స్ప్రెడ్ ద్వారా మొత్తం మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, ఎంఓడిఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పేషెంట్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్తారో అప్పుడు వెంటిలేటర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంటుంది. దీన్నే సెప్సిస్ ఆర్ సెప్టిసీమియా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అని అంటారు. పేషెంట్ సెప్టిక్ షాక్లోకి పోయే అవకాశం ఉంటుంది, అప్పుడు బీపీ పడిపోయి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, న్యూమోనియాని ఎలా నిర్ధారించాలి? పేషెంట్ చెప్పినటువంటి సిమ్టమ్స్ అంటే ఆయాసము, దగ్గు వీటిని బట్టి ఒక బేసిక్ చెస్ట్ ఎక్స్రే తీస్తాం. చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు అందులో తెల్ల తెల్లటి మచ్చలు, హేజీనెస్ అంటారు, ఆ మచ్చలు ఉన్నప్పుడు మనం న్యూమోనియాని కన్ఫర్మ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి చెస్ట్ ఎక్స్రేలో సరిగా కనిపించలేదో మనకు బెటర్ పిక్చర్ కోసం సిటీ స్కాన్ చేయొచ్చు. సిటీ స్కాన్లో కంప్లీట్ డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ లంగ్స్ వస్తుంది. అలా డీటెయిల్డ్గా వచ్చినప్పుడు ఏ లోబ్ ఇన్వాల్వ్ అయింది, లేదంటే 2 లంగ్స్ ఇన్వాల్వ్ అయినాయా, లేదంటే బ్రాంకో న్యూమోనియా ఉందా అని చెప్పి మనకు తెలుసుకోవచ్చు. వాటి ప్యాటర్న్ని బట్టి అది బ్యాక్టీరియానా, వైరస్సా, ఫంగస్సా, లేదంటే ఏదైనా పారాసైటా, లేదంటే ట్యూబర్క్లోసిసా, లేదంటే కోవిడ్ న్యూమోనియానా అని చెప్పి మనం దాని గురించి తెలుసుకోవచ్చు. చెస్ట్ ఎక్స్రే అయిన తర్వాత ఎప్పుడైతే గల్ల అనేది ఉంటుందో ఆ గల్లని కల్చర్ పంపిస్తాము. కల్చర్ పంపించినప్పుడు ఏ ఆర్గానిజం మనకు ఇన్ఫెక్ట్ అయింది అంటే చాలా రకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్, ఆనిరోబిక్ బ్యాక్టీరియా, ఎటిపికల్ బ్యాక్టీరియా, వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వైరస్ జనరల్గా థ్రోట్ స్వాబ్ అంటే గొంతులో ఒక చిన్న పరీక్ష పుల్లబెట్టి ఒక చిన్న పరీక్ష చేస్తారు, లేదంటే నేజల్ స్వాబ్ ముక్కులో ఒక చిన్న పుల్ల ద్వారా పరీక్ష చేస్తారు, దాన్ని ఆర్టీపీసీఆర్ అంటారు. మనం కోవిడ్ టైంలో ఈ ఆర్టీపీసీఆర్స్ చాలా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ చేయించుకునే ఉంటారు. సో వైరస్ కోసం ఆ టెస్ట్ చేస్తాం, ఆర్టీపీసీఆర్ విత్ నేజల్ స్వాబ్ ఆర్ థ్రోట్ స్వాబ్. తర్వాత ఎప్పుడైతే మనకు ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి ఇన్ఫెక్షన్ వెళ్తుందో అప్పుడు బ్లడ్ని కూడా కల్చర్ పంపించాల్సి ఉంటుంది, మూత్రం, యూరిన్ కూడా కల్చర్ పంపించాల్సి ఉంటుంది. ఈ గల్ల, రక్తం, మూత్రం ఈ మూడు కల్చర్ కూడా మనం ముందే పంపించాల్సి ఉంటుంది, అంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేదానికి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి ముందే పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ తర్వాత కనుక పంపిస్తే అది నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. సో ఈ ట్రీట్మెంట్ ఏదైతే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకముందే బ్లడ్, స్పుట్టం, గల్ల, యూరిన్, మూత్రం పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఎటిపికల్ న్యూమోనియాకి మాలిక్యులర్ టెస్ట్లు, సీరలాజికల్ టెస్ట్ అని ఉంటాయి, అవి చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, న్యూమోనియాకి చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్లీ ఎర్లీ డయాగ్నోసిస్ అనేది న్యూమోనియా ట్రీట్మెంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎర్లీ డయాగ్నోసిస్ లీడ్స్ టు ది బెస్ట్ అవుట్కమ్. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్, పేషెంట్కి వచ్చిన సిమ్టమ్స్ బట్టి అంటే ఆయాసము, దగ్గు, జ్వరము, హై గ్రేడ్ ఫీవర్, గల్లబడ్డం వీటి వచ్చినప్పుడు ఎక్స్రే తీసి మనం డయాగ్నోస్ చేస్తాం కదా. సో కల్చర్ పంపించిన తర్వాత యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాము. యాంటీబయాటిక్స్ స్టార్టింగ్లో కనుక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ సరిపోతుంది. సపోజ్ ట్యూబర్క్లోసిస్ కనుక మనం సస్పెక్ట్ చేస్తే టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వైరస్ కనుక సస్పెక్ట్ చేస్తే యాంటీవైరల్స్ ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫంగస్ కనుక మనం సస్పెక్ట్ చేస్తే యాంటీఫంగల్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
సో ముఖ్యంగా కామన్గా వచ్చేది బ్యాక్టీరియా వల్లనే కాబట్టి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ సింపుల్గా ఓపీడీ బేసిస్లోనే ట్రీట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ నిమోనియా అనేది బ్లడ్ స్ప్రెడ్ సెప్సిస్ బ్లడ్లోకి రక్తంలోకి ఎంటర్ అయ్యి బాడీ మొత్తం పాకుతుందో అప్పుడు పేషెంట్ని అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ని అడ్మిట్ చేసేదానికి కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కర్బ్ 65 స్కోర్ అంటే CURB 65 కర్బ్ 65 స్కోర్ నిమోనియా సివియరిటీ ఇండెక్స్ అని కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిని బట్టి పేషెంట్ని ఓపీలో ట్రీట్ చేయాలా వార్డులో అడ్మిట్ చేయాలా ఐసీయూకి షిఫ్ట్ చేయాలా అనే దాన్ని బట్టి ఉంటుంది. పేషెంట్ ప్రెజెంటేషన్ కనుక సింపుల్ ఈ సిమ్టమ్స్ మాత్రమే ఉంటే ఓపీడీ ట్రీట్మెంట్ సరిపోతుంది. సపోజ్ కన్ఫ్యూషన్ అంటే పేషెంట్ ఎక్కడున్నాడో తెలియకుండా మైకంగా ఉండడము, యూరిమియా అంటే బ్లడ్లో యూరియా పెరిగిపోవడము, రెస్పిరేటరీ రేట్ ఎక్కువైపోవడం అంటే రెస్పిరేటరీ రేట్ అంటే ఊపిరి తీసుకునే రేట్ జనరల్గా అది 12 నుంచి 16 వరకు ఉంటుంది నిమిషానికి, అది 30-34 దాకా వెళ్తుంది. బీపీ పడిపోవడము, బీపీ ఎప్పుడైతే 90/60 కన్నా తక్కువ అయితే అప్పుడు పేషెంట్ని ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిమోనియా సివియరిటీ ఇండెక్స్ కర్బ్ 65 స్కోర్ ప్రకారం పేషెంట్ని స్ట్రాటిఫై చేసి దాని ప్రకారం ఓపీ ఆర్ వార్డ్ ఆర్ ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆయాసం కనుక ఉన్నప్పుడు నెబులైజేషన్స్ పెట్టాలి. నెబులైజేషన్స్ వల్ల బ్రాంకో డైలేషన్ జరిగి ఆయాసం తగ్గుతుంది. బీపీ ఎప్పుడైతే పడిపోతుందో దానికి సపోర్టివ్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని వ్యాసో యాక్టివ్ డ్రగ్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే పడిపోతాయో అప్పుడు ఫస్ట్లీ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ సింపుల్ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ సరిపోతుంది. ఎప్పుడైతే అది బ్లడ్ స్ప్రెడ్ అయ్యి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్తుందో వెంటిలేటర్ వరకు వెళ్ళినప్పుడు వెంటిలేటర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇది నిమోనియా ట్రీట్ చేసే చికిత్సా పద్ధతులు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. డాక్టర్ గారు, న్యూమోనియాని ఎలా నివారించవచ్చు? న్యూమోనియాని నివారించాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్, అంటే రోజుకి అరగంట నడక, ఊపిరితిత్తులు బలంగా ఉండడానికి ప్రాణాయామం ఎక్సర్సైజ్లు. ప్రాణాయామం ఎక్సర్సైజ్ అనేది ఈ న్యూమోనియా నివారించడానికి, అలాగే COPDని, ఆస్తమాని, ILDని, బ్రాంకెక్టైసిస్ని వీటన్నిటికీ నివారించడానికి ప్రాణాయామం ఎక్సర్సైజ్ అని చెప్తాము. ప్రాణాయామంలో 4-5 రకాలు ఉంటాయి. ఈజీగా చేయగలిగింది ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం, అంటే ఒక ముక్కుతో గాలి తీసుకొని నిదానంగా ఇంకో ముక్కుతో వదిలే ఎక్సర్సైజ్ అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. భ్రమరి ప్రాణాయామం, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామం ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ చేయలేకపోయినా ఒక అనులోమ విలోమ ప్రాణాయామం ఒకటి చేసినా సరిపోతుంది. రోజుకి 5-10 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. నడక వచ్చేసి రోజుకి 30-40 నిమిషాలు నడక ఉండాల్సి ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ హెల్దీ న్యూట్రిషస్ డైట్, అంటే మనం తినే ఆహారంలో హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎగ్, స్ప్రౌట్స్, విటమిన్ సి, జింక్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత న్యూమోనియాని నివారించే అతి ముఖ్యమైన పద్ధతి ఏంటంటే వ్యాక్సిన్స్ తీసుకోవడం. మనకి ఈ కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల చాలామంది ఇన్ఫెక్షన్ని నివారించలేకపోయినా దాని సివియరిటీని మనం నివారించగలిగాం, అంటే ICU అడ్మిషన్స్ నివారించగలిగాం, మోర్టాలిటీ అంటే చనిపోయే అవకాశాన్ని నివారించగలిగాము. సిమిలర్లీ న్యూమోనియా కోసం కూడా వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా ఈ వ్యాక్సిన్లు అనేవి 2 రకాలుగా ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ వచ్చేసి గతంలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఓన్లీ 65 వయసు దాటిన వారికి మాత్రమే ఇచ్చేవాళ్ళం, కానీ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిలో అయినా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది చిన్నపిల్లల్లో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో అది ఇంక్లూడ్ చేయడం జరిగింది. పెద్దవారిలో అది మనంతకు మనం హాస్పిటల్కి వెళ్ళి అడల్ట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటే స్వైన్ ఫ్లూని, ఎవ్రీ ఇయర్ వచ్చే బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వీటిని నివారించేదానికి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీలో ఉంది. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది
జీవితకాలంలో ఒకసారి వన్ సింగిల్ షాట్ వేసుకుంటే సరిపోతుంది. దానికి బూస్టర్గా ఒక 5 ఇయర్స్ తర్వాత ఇంకొకటి వేసుకుంటే ఇంకా మంచిది. ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది మన కిమ్స్ బొల్నైన్ హాస్పిటల్లో ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఈ నిమోనియాని రాకుండా నివారించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కిమ్స్ వాకిన్ వచ్చి ఈ నిమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి, ఈ రెండు కూడా టైం టెస్టెడ్, అంటే ప్రతి సంవత్సరం వచ్చే స్ట్రెయిన్ ప్రకారం అది మార్చి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ ఇన్ఫ్లూవాక్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ వన్ సింగిల్ షాట్ తీసుకుని 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పొగ తాగడం మానేయాలి. ఎందుకు స్మోకింగ్ బంద్ చేయాలంటే ఈ స్మోకింగ్ వల్ల లోకల్ ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఊపిరితిత్తుల్లో ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఆల్కహాలిజం, మందు తాగడం బంద్ చేయాలి. మందు తాగడం ఎందుకు బంద్ చేయాలంటే దీర్ఘకాలంగా మందు తీసుకున్న వాళ్ళలో ఈ ఇక్కడ లోకల్ రిఫ్లెక్సెస్ అన్నీ పాడైపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం కానీ తీసుకున్న నీరు కానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందో అప్పుడు అక్కడ నిమోనియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల పొగాకు మద్యం అంటే ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. 30 నిమిషాలు నడక చూడాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, వ్యాక్సిన్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తీసుకోవాలి. ఈ నిమోనియాని ఇంకా ఎలా నివారించుకోవచ్చు అంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఎప్పుడైతే మనకు ఈ ఆయాసం, దగ్గు, జ్వరము, చెమటలు, దగ్గితే నొప్పి ఇవి వస్తాయో దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కలిసి మనకు ఒక బేసిక్ చెస్ట్ ఎక్స్రే తీసుకోవడం వల్ల ఎర్లీ డయాగ్నోస్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తామో ట్రీట్మెంట్ కూడా అంతే బెటర్గా ఉంటుంది. నిద్ర, కంటిన్యూగా నిద్రపోవడం, రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. స్లీప్ హ్యాస్ మ్యాజికల్ రిలీవింగ్ ప్రాపర్టీస్, అంటే ఎవరిలో అయితే ఈ జబ్బు పడే అవకాశం ఉంటుందో వారికి మినిమం 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా అవసరం. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్, రోజుకి 1/2 గంట నడక, తర్వాత బ్యాలెన్స్డ్ డైట్, 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్, అడల్ట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, వ్యాక్సిన్స్ వేసుకోవడము, కంటిన్యూగా నిద్రపోవడం, దీని ద్వారా మనం న్యూమోనియాని వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు. పిల్లల్లో ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది పై రెస్పిరేటరీ ట్రాక్ నుంచి కింది భాగానికి కనుక స్ప్రెడ్ అయినప్పుడు ఎంఓడిఎస్, సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, సెప్సిస్లోకి ల్యాండప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సు, ద్వారా మోర్టాలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటిని ప్రివెంట్ చేసుకోవాలంటే ఎర్లీ డయాగ్నోసిస్, హెల్దీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా కార్నర్ స్టోన్స్ ఆఫ్ నిమోనియా మేనేజ్మెంట్. తర్వాత క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంటే జాతర, ఏదన్నా ఫెస్టివల్కి ఓవర్ క్రౌడింగ్ ఉన్నప్పుడు, సినిమా హాల్స్, మాల్స్ అక్కడ ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడం అతి ముఖ్యమైనది. ఈ మాస్క్ గొప్పతనం అనేది మనకి ఈ కోవిడ్ టైం నుంచి మనకు తెలుస్తూ వస్తుంది. ఎవరైతే మాస్క్ వేసుకుంటారో వాళ్ళు దాదాపు చాలా వరకు ఈ డ్రాప్లెట్ స్ప్రెడ్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్ స్ప్రెడ్ అనేది వాటికి దూరంగా ఉండొచ్చు. సో ఈ వ్యాక్సిన్స్ అనేది ఎవరు వేసుకోవాలి అంటే ముందుగా చెప్పుకున్నట్లు చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. బట్ అది కొంచెం కాస్ట్ దాని పరంగా చూసుకుంటే ముఖ్యంగా వేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, షుగర్ వ్యాధి కంట్రోల్లో లేని వాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు, దీర్ఘకాలికంగా గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, తర్వాత లివర్ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, సీకేడీ పేషెంట్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ పేషెంట్స్, తర్వాత హెచ్ఐవి పేషెంట్స్, హెచ్ఐవి అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, క్రానిక్గా మందు ఆల్కహాలిజం, క్రానిక్ ఆల్కహాలిజం, మందుకి అలవాటు అయిన వాళ్ళు, పొగ తాగేవాళ్ళు, వీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్స్ వేసుకుంటే ఈ నిమోనియా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ నిమోనియా నిమ్ము గురించి బ్రీఫ్గా చెప్పాలంటే అది ఎవరిలో వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ ఏంటి, దాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని నివారణ పద్ధతులు ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇది ఎవరిలో వస్తుందంటే ప్రధానంగా రోగ నిరోధక శక్తి ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో, అంటే చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, గుండె పేషెంట్స్, తర్వాత కిడ్నీ పేషెంట్స్, వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా వస్తుంది అంటే డ్రాప్లెట్ స్ప్రెడ్, ఒకరి నుంచి ఒకరికి మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే ఆ తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరిలో ప్రాణాంతకం అంటే చిన్నపిల్లలు,
ఈ దీర్ఘకాలికమైన జబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళలో వచ్చే ఛాన్స్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకే ప్రాణాంతకమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వచ్చినప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, దగ్గు, తెమడబడ్డం, ఆ తెమడ పసుపు ఉండొచ్చు, నలుపు ఉండొచ్చు, ఎరుపు ఉండొచ్చు, ఫ్రాంక్ బ్లడ్ బ్లడ్ బడ్ రక్తం పడవచ్చు, ఆయాసం రావచ్చు, పిల్లికూతల్లాగా రావచ్చు, ఛాతీ నొప్పి రావచ్చు. సో వచ్చినప్పుడు దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు అంటే, ఒక బేసిక్ చెస్ట్ ఎక్స్రే, అవసరమైతే ఒక సీటీ స్కాన్, కల్చర్ పంపిస్తాము, గల్ల పరీక్ష, రక్తం, మూత్రం, ఇవి గల్ల ఇవి కల్చర్ అండ్ సెన్సిటివిటీ పంపిస్తాము. సో దట్ అది ఏ ఆర్గానిజం గ్రో అవుతుంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఎటిపికల్ నిమోనియాస్కి సిరలాజికల్ టెస్టులు, వైరల్ నిమోనియాకి ముక్కు నుంచి కానీ గొంతు నుంచి కానీ థ్రోట్ స్వాబ్ తీస్తాము. ఆ థ్రోట్ స్వాబ్ ద్వారా వైరల్ నిమోనియాని మనం గుర్తించవచ్చు. తర్వాత సిటీ స్కాన్ చేసినప్పుడు డీటెయిల్డ్ వ్యూ ఆఫ్ లంగ్స్ అనేది మనకు తెలుస్తుంది. ఏ ఆర్గాన్ ఏ లోబ్ ఇన్వాల్వ్ అయింది, లేదంటే రెండు ఉపరితిత్తులు ఇన్వాల్వ్ అయ్యి ఏఆర్డిఎస్లోకి ల్యాండప్ అవుతుందా అని చెప్పి చూసేదానికి. తర్వాత దాని ట్రీట్మెంట్ వచ్చేసి ముఖ్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ పెడతాం. ఎప్పుడైతే ఈ కల్చర్ అండ్ సెన్సిటివిటీ రిపోర్ట్స్ 3 డేస్ తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో కనుక ఆ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా వేరేవి పనిచేస్తున్నాయంటే దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సపోర్టివ్ మేనేజ్మెంట్, ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే పడతాయో దానికి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సపోర్టివ్ మేనేజ్మెంట్, ఆయాసం కనుక ఉంటే నెబులైజేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత బీపీ కనుక పడిపోతే బీపీ పెంచేదానికి వ్యాసోయాక్టివ్ ఏజెంట్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇవి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్తారో అప్పుడు ఐసీ వార్డ్లోకి కానీ ఐసీలోకి అడ్మిట్ చేసి ఎన్ఐవి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ లేదంటే ఇన్వేజివ్ వెంటిలేషన్ వెంటిలేటర్ మీదకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ అనేది దీనికి ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ నిమోనియా. ఎప్పుడైతే స్టార్టింగ్లోనే మనం ఈ నిమోనియాని గుర్తిస్తామో అప్పుడు సింపుల్గా ఓపీ బేసిస్లోనే సింపుల్ ట్యాబ్లెట్స్తో దీన్ని ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని ఎలా నివారించాలి అనేది తెలుసుకుందాం. నివారించాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ప్రతిరోజు ఒక అరగంట నడక వ్యాయామం ఎంతో మంచిది. తర్వాత ఏ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినా సరే ప్రాణాయామంతో దాన్ని నివారించేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రాణాయామంలో ఒక అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, అంటే ఒక ముక్కుతో గాలి తీసుకొని స్లోగా ఇంకో ముక్కుతో వదిలేది. అది రోజుకి ఒక 5 నుంచి 10 నిమిషాలు చేయడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి మనం బయటపడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ COPD, ఆస్మా, ILD, బ్రాంకెక్టైసిస్ లాంటి జబ్బులు కనుక వేధిస్తూ ఉంటే ఈ ప్రాణాయామం ఎక్సర్సైజ్ అనేది అవన్నీ కంట్రోల్లో ఉండేటట్లుగా మనం చూస్తుంది. తర్వాత వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ వేసుకునే అవకాశం ఉంది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం పుట్టిన పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా వేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే షుగర్ వ్యాధిగ్రస్తులు, బీపీ పేషెంట్స్, గుండె పేషెంట్స్, కిడ్నీ అండ్ లివర్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా చాలా వరకు నిమోనియాని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా అది ఎక్కువగా కాకుండా మనిషి చనిపోయేదానికి అవకాశం లేకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ వరల్డ్ నిమోనియా డే సందర్భంగా నిమోనియా లేదా నిమ్ము గురించి మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ నివారణ చర్యల ద్వారా నిమోనియా రాకుండా జాగ్రత్త పడతారని, అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.